ఒకసారి ఒక చిన్న విచిత్రం జరిగింది ఆంధ్రదేశంలో. ఒక కోర్టులో విచారణ జరుగుతున్నది. ఒక పండితుడు వేద పండితుడిని విచారణ చేస్తున్నాడు. ఆ జడ్జి గారు ఈ వేద పండితుడిని ఏవో మామూలు ప్రశ్నలు, కేసుకు సంబంధించిన ప్రశ్నలు అన్ని వేసిన తర్వాత, మీరు వేదం చదువుకున్నారా? చదువుకున్నాను. మీకు గాయత్రి మంత్రం తెలుసునా? గాయత్రి మంత్రం తెలియకుండా వేదం ఎట్లా చదువుకుంటాను అన్నాడు ఆయన. అంటే గాయత్రి మంత్రం చెప్పండి అన్నాడు. అయ్యా జడ్జి గారు, కేసుకు సంబంధించింది కాదు కదా ఇది అన్నాడు ఆయన. లేదు, మీరు చెప్పాలా, నేను దీన్ని బట్టి కూడా నిర్ణయించాల్సి ఉంటుంది అన్నాడు ఆయన. ఏమంటారు జడ్జి గారు అడిగినప్పుడు? అంటే నేను చెప్పలేనండి, మంత్రం మేము ఉపదేశిస్తాము, ఊరికే గాలిలో ఎవరికి పడితే వాళ్ళకు చెప్పము అన్నాడు. సరే నేను చదువుతాను, అది గాయత్రి మంత్రం అవునో కాదో చెప్పండి అన్నాడు ఆయన. కానీ జడ్జి గారు గాయత్రి మంత్రం చదివాడు. ఇదేనా మంత్రం? ఇది మంత్రం కాదండి అన్నాడు. మంత్రం కాదేమిటయ్యా, పుస్తకాల్లో ఉన్నది, నేను చదివాను, చాలామంది చెప్పారు. అది పుస్తకాల్లో ఉందండి, అది అక్షరముల యొక్క పదముల యొక్క సముదాయం మాత్రమేనండి. మీరు గాయత్రి మంత్రం అన్నారు కదండి, మంత్రం అంటే గురువు శిష్యుడికి శక్తిని ప్రవేశపెట్టినప్పుడు అది మంత్రమవుతుందండి. అంతదాకా ఇవి అక్షరాలేనండి, పదములేనండి అన్నాడు ఆయన. ఇంకేం మాట్లాడలేక ఆయన ఊరుకుని సరేలే అని ఊరుకున్నాడు. అట్లా మంత్రం అంటే కేవలం అక్షర సమామ్నాయము, పదముల కూడిక, కొన్ని బీజాక్షరముల యొక్క సంపుటి మాత్రమే కాక వాటి ద్వారా శక్తిని ప్రసరింపజేసినప్పుడు అది మంత్రమవుతుంది. కనుక ఈ దీక్షలో గురువు శక్తిని ప్రసరింపజేస్తాడు. అది శక్తి దీక్ష, శాంభవీ దీక్ష, మాంత్రి దీక్ష ఏదైనా, దాంట్లో మంత్రరహితమైన దీక్షలు కూడా ఉన్నాయి. నాయనా నువ్వు ధ్యానం చెయ్యి. ఎట్లనండి అని అంటే కాంతి సాధన, వాయు సాధన, శబ్ద సాధన ఎట్లా ఉన్నాయి. మామూలు సంప్రదాయంలో మంత్రదీక్ష ఎట్లాగూ ఉన్నది. వేద మంత్రములు, మంత్రశాస్త్ర మంత్రములు, శాబర మంత్రములు ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఇవి కాక గురుదీక్షలో ఇచ్చేటువంటి వాటిల్లో శక్తి దీక్షలో ఇన్ని మార్గాలు ఉన్నాయి. శక్తిని గురువు ప్రసరింపజేస్తూ నీవు నా చూపులో నుండి శక్తిని స్వీకరిస్తున్నావు నువ్వు అంటాడు. మంత్రం ఏం చెప్పడు, నా చూపులో శక్తిని స్వీకరిస్తున్నావు అంటాడు. ఆ చూపు ద్వారా అతడిలోకి శక్తి ప్రసరించి అతడు కళ్ళు మూసుకుంటే వెలుగులు వస్తాయి. అతడు సాధన ఏం చేయాలా, ఆ వెలుగును చూడాలి. వెలుగును చూడటానికి కళ్ళు తెరిచి చూసే మార్గం, మూసుకొని చూసే మార్గం, వాటిల్లో ఉండే సాధన పద్ధతులు గురువు చెప్తాడు. అట్లనే వాక్కు ద్వారా, వాయువు ద్వారా ఇస్తారు. నీవు అజప మంత్రం చెయ్యి. అజప అంటే ఏమిటి అంటే, అజప అంటే జపము కానిది. మరి జపం కానిది ఎట్లా? మంత్రం ఇస్తాడు, ఈ మంత్రాన్ని జపం చెయ్యొద్దు అంటాడు. ఇది వాయు మార్గం అంటే రెండు అక్షరాల్లో ఒక అక్షరము ఇచ్చి గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు ఈ అక్షరములను వినిపిస్తున్నట్లుగా భావించు. వినిపిస్తున్నట్లుగా భావించు. మంత్రం లెక్కబెట్టి 1, 2, 3, 4, 108 అని చేయొద్దు. వినిపిస్తున్నట్టు భావించు. ఎందుకు అని అంటే, ఋషి మొట్టమొదట దేవతలు వినిపిస్తే మంత్రాన్ని విన్నాడు. కనుక నువ్వు ఋషివి కావాలి అని అనుకుంటే మంత్రాన్ని విను. జపం చేస్తూ ఉంటే ఋషిత్వం రావడానికి చాలా కాలం పడుతుంది. వినే ప్రయత్నం చేసి ఆ మార్గంలో వెళితే తొందరగా ఋషివైతావు నువ్వు, దివ్యశక్తి తొందరగా వస్తుంది. కనుక ఇది ఋషి మార్గం. ఈ ఋషి మార్గంలో వాయు మార్గం, కాంతి మార్గం, నాద మార్గం కూడా ఉపదేశిస్తాడు గురువు. నాద మార్గంలో ఏమిటి అని అంటే, నువ్వు ఈ చెవులు వేళ్లతో మూసుకొని వింటూ ఉండు. దాన్ని షణ్ముఖీ ముద్ర అంటారు. 6 రకాలైన రంధ్రములన్నింటినీ కూడా ఆపటం అనేది వేస్తే గుయ్యమని వినిపిస్తూ ఉంటుంది. ఈ వినిపిస్తూ ఉంటే ఇది శబ్ద సాధన అన్నాడు గురువు. ఏమిటి దీంట్లో, మంత్రం లేదు, శబ్దం వినిపిస్తూ ఉంటుంది. శబ్దం వింటూ ఉంటావు నువ్వు. ఇది కొన్ని నెలలు కనుక చేసేటట్లయితే, మత్త భృంగాంగనా గీత జాయతే ప్రథమోధ్వని, మదించిన తుమ్మిదల యొక్క ఝంకారనాదం నీకు మొదట వినిపిస్తుంది. అక్కడి నుంచి అది పెరిగి 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 పెద్దదై శంఖనాదం దాకా వెళుతుంది. దానివల్ల గ్రంథిత్రయ విభేదనం జరుగుతుంది గురు కృప వల్ల. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి విభేదనం జరుగుతుంది ఈ నాద సాధనలో. రుద్రగ్రంథి విభేదిని అని అమ్మవారు లలితా సహస్రనామాలలో మనకు కనిపిస్తుంది. ఇలా ఈ నాద సాధన ఒకటి. దీనికి ఏదో అధునాతనమైన పద్ధతుల్లో కొంచెం మార్పులు మలుపులు వచ్చినాయి అనుకోండి, సరే అది ఎలా ఉంచితే ఇది నాద సాధన.
ప్రధానమైనటువంటిది ఎక్కువ మంది చేసింది మహర్షులు తపస్సులు అనుసరించింది ఏమిటి అంటే వాక్కు యొక్క మార్గం మంత్రం గురువు శిష్యుడికి ఉపదేశిస్తాడు నాయన ఇది చెయ్యి ఇది లక్షలు కోట్లు చెయ్యి దేవత నీకు కనిపించిందాక చెయ్యి నీకు వరములు ఇచ్చిందాక చెయ్యి నీకు కనిపిస్తుంది మాట్లాడుతుంది నీతోటి ఇది మంత్ర మార్గం ఈ మంత్ర మార్గం మాంత్రి మార్గం అన్న అంటే మంత్రాన్ని తెలియజేసేటువంటి మార్గం శాంభవి మార్గం అన్న ఇదే అంటే వీటిల్లో ఏమిటంటే తన చూపు ద్వారా ప్రసరింపజేయటం శక్తిని వాక్కు ద్వారా అందించటం శక్తిని శాంభవి ముద్ర అని కూడా ఉంది యోగశాస్త్రంలో అంతర్లక్ష్యం బహిర్దృష్టి ఇది బ్రహ్మభావన సాధించటానికి గురువు ఉపదేశిస్తాడు ఈ శాంభవి మార్గాన్ని అంటే నువ్వు కళ్ళు తెరిచి చూస్తుంటావు కళ్ళు మూసుకొని మంత్రం చేస్తుంటావు కళ్ళు మూసుకొని కాంతిని చూస్తుంటావు కళ్ళు మూసుకొని వాయువును చూస్తుంటావు ఇవి కాక కళ్ళు తెరిచి చూడు కళ్ళు తెరిస్తే అవి కనిపిస్తాయి కదండి కనిపించకుండా చూడు కనిపించకుండా చూడటం ఎట్లా అదే సాధన అంతర్లక్ష్యం బహిర్దృష్టి నీ లక్ష్యం ఎక్కడున్నది నీ హృదయంలో ఉన్నది నీ లోపల ఉన్నది నీ మనస్సులో ఉన్నది కానీ కన్ను చూస్తూ ఉంటుంది కానీ బయటి ప్రపంచాన్ని చూడదు ఆ స్థితి సాధించవచ్చు అంతర్లక్ష్యం బహిర్దృష్టి తథైవ శాంభవీ ముద్ర దీన్ని శాంభవీ ముద్ర అంటారు అని గురువు ఈ శక్తి దీక్ష శక్తి దీక్ష మాంత్రి దీక్ష శాంభవీ దీక్ష ఈ మూడు పద్ధతులలో కూడాను రకరకాలైనటువంటి గురు పరంపరలో వారు వారు అభ్యసించి సిద్ధి పొందినటువంటి మార్గములను శిష్యులకు ఉపదేశిస్తారు అంటే వాక్ సాధన వాయు సాధన కాంతి సాధన ఇట్లా రకరకాలైనటువంటి మార్గాల ద్వారా శిష్యునిలోకి తన శక్తిని ప్రవేశింపజేస్తాడు గురువు ఆ ప్రవేశింపజేసిన తర్వాత ఆ మంత్రం సిద్ధించాలి ఉపదేశించడంతో ఒక శిష్యుడికి సరిపోకపోవచ్చు తన ఆశ్రమంలో ఉంటే తపస్సు చేస్తుంటే జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు వాడు ఎక్కడో ఉంటే వాడి తిప్పలు వాడివి వాడు కఠోర నియమాలు పెట్టుకుని ఆయన ఉపవాసం ఉండు ఆహారం తక్కువ తీసుకో ఆహారము ఎంత తక్కువ తీసుకుంటే శరీరం అంత నిర్మలమవుతుంది కాంతిమంతమవుతుంది